క్రీస్తుని స్వరము విందను ప్రభువే పలికిన పని పాటు పాడదండి. ప్రతి వారం కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాము. దానికి కారణం దేవుడు మనతో ఏదో ఒక విషయము అదేం మాట్లాడినా విన్నాడు మాట్లాడటానికి దేవుడు మనతో మాట్లాడటానికి మనం దేవుని యొక్క సన్నిధికి మనం వస్తున్నాము. మనందరం కూడా దాన్ని పురస్కరించుకుని మనము మన యొక్క విన్నపములన్నీ కూడా దేవునికి తెలియచేయడానికి మరి దేవునికి మన బాధలు మనం చెప్పుకోవడానికి ఆయన సన్నిధి కూడా వస్తుంది. మరి దాన్ని మనము దైవజన్మైన మోషే గురించి మనం చెప్పుకున్నాము. మరి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో మరి దేవుని ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇంతవరకు కూడా పుట్టలేదంట. మరి అటువంటి ముఖాముఖ అనుభవము మోషేకి అనుగ్రహించారు. మరి నీకు నాకు కూడా అటువంటి అనుభవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన స్వరాన్ని వినటానికి గ్రహింపగలిగిన హృదయం వినగలిగిన చెవులు మనకునేవో లేదో మనం పరీక్షించుకుందాం. మరి మనుషుల యొక్క స్వరాన్ని మనం వింటానికి ఇక్కడ రాలేదు, కానీ దేవుని యొక్క స్వరాన్ని మనం వింటానికి వచ్చాం. మరి ఆయన ఒక మాట మాట్లాడితే మన జీవితంలో ధన్యమైపోతాయి. మరి ఆ స్వరంతో ఆ మెల్లని చల్లని స్వరంతో దేవుడు మనతో మాట్లాడాలని దేవుని మనం అడుగుదాము. మరి దేవుని యొక్క స్వరం ఎంతో బలమైనది. మరి నీవు ఏ పరిస్థితిలో ఏ సమస్యలు అయినా మరి ఏ బాధల్లో ఉన్నా ఏ భీతిలో ఉన్నా మరి దానికి సమాధానం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభువే మనం చూద్దాం. మరి మనతో మాట్లాడడానికి మనం అడుగుదాం. అందరం కూడా పాడదామండి. అందరూ కూడా ధ్యాన పూర్వం పాట పాడాలని నా యొక్క ఆశ. దేవుని వైపు మనం చూద్దాం. Hallelujah.
అట్లా నిలబడి ఉంటారా.